నా సోదరుడు ప్రశాంత్ రెడ్డి గారు, ఎప్పుడైతే నేను ఆర్టీసీ చైర్మన్ అయ్యానో కాగానే నన్ను బాగా కౌగులించుకొని చోళ్ళు చెప్పాడు, నన్ను నా డ్రీమ్ గారికి మర్చిపో మర్చిపోతుంది చెప్పినా. నా మనసులో కూడా ఉంది కానీ చెప్తే నాకంటే ముందు అని చెప్పినానని అనుకుంటున్నాను భయంతో, నేను చెప్పలేదు. ఇక్కడ ఉండే ఈ ప్రాంత నాయకుడు, ఈ ప్రాంతంలో ప్రజలు దీవించి పంపినటువంటి శాసనసభ్యుడు, మరి సమస్యలు తనకు తెలిసినట్టుగా నాకు తెలియదు. నాకు ఈ ప్రాంతానికి చాలా గ్యాప్ వచ్చింది, 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి సమస్యలు చాలా ఉంటాయి. మరి నేను విన్నది ఏంటంటే పక్క కాన్సెన్స్ కాబట్టి నాది, అసలు చాలామంది చెప్తారు అన్న బాలకొండ కాన్సెస్ పని మిగిలిపోయింది అనట, మరి పని మిగిలిపోయింది అన్న నన్ను అడుగుతారు. అన్ని పనులు అయిపోయినాయి, ఏ పనులు మిగిలేదని చెప్తారు. నాకు కొంచెం వీర్స్ అనిపిస్తున్నారు. నేను పోటీ పడే వ్యక్తిని, పోటా పోటీ ఉండే వ్యక్తిని డెవలప్మెంట్లో, కానీ మంత్రి మంత్రి కదా కాబట్టి నేను అనుకున్నా మంత్రి మంత్రి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే, చైర్మన్ చైర్మన్. అంటే ఆర్టీసీలో తను చేయన్నాను, నాతో పోటీ పడాడు. అవునా, నా చిన్నదైనా కానీ ఆర్టీసీ నాకు 49,000 మంది కార్మికులు, 49,000 కార్మికులు కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో ఏది లేదు, చాలా పెద్ద కార్పొరేషన్ ఇది. ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి, బాజిరెడ్డి గారు నీకు ఇది అప్పగిస్తున్నా, బాగా చేస్తున్న నమ్మకం నాకుంది, నా సహకారం నీకు ఉంటుంది అని వారు చెప్పినప్పుడు నాకు కూడా ఛాలెంజ్ అనిపించింది. నాకు చాలామంది మరి ఆర్టీసీ తీసుకుంటామంటే నా మన ఎవరన్నా నరసింహారెడ్డి చనిపోయాడు, ఆయన లేమున్నది అన్నీ ఉన్నది తీసుకోవాలని చెప్పినారు. ఆయన లేమున్నది కానీ ఏమన్నా ఉన్నది చేయాలి, ఏమి లేదంటే చేయాలి. ఉన్నదాన్ని ఎవడం చేస్తారు, ఉన్నదాన్ని ఎవడం చేస్తారు, దాన్ని ఉన్నది కానీ ఏమి లేదని బాగా చేస్తేనే మనకు పేరు వస్తుంది. కాబట్టి ఛాలెంజ్ తీసుకొని ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, మా సోదరుల సహకారంతో ఇవాళ నిజంగా చెప్తున్నా, మా ఆఫీసర్లు కూడా ప్రతిరోజు రాత్రి పగలు కష్టపడుతున్నారు, మా డ్రైవర్లు, మా కండక్టర్లు, మా శ్రామికులు, మా బిఎంలు, మా ఆర్ఎంలు చాలా కష్టపడుతున్నారు. ఎవరు కూడా ఇది కష్టపడకుండా ఈ సంస్థ నిలబడదు అనేటువంటి అభిప్రాయం మనకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. మీకు తెలుసు నేను కూడా ఈ సంస్థ ముందే నష్టాల్లో ఉందనే ఉద్దేశంతో ఈ సంస్థ ద్వారా నాకు శాలరీ వద్దు అని చెప్పిన నేను, దానిలో ఉన్న డిఏకుండా వద్దని చెప్పిన, ఈవెందో మెట్టుబడులు ఉన్నటువంటి 1 ఎకర్ లేకుండా బంగ్లా కూడా నాకు అర్థం చెప్పాడు. అంటే ఎందుకు అర్థం అంటే శ్రీమతి చెప్పాను సార్, లాజిక్గా చెప్పాను, నాకు అర్థం చెప్పలే కానీ వద్దంటే ఒకసారి అన్నాడు, నేను ఉన్నదే పోవద్దని నేను ఉండేదికున్నావు అన్నాడు. తను ఉండేలా నేను సార్ మా మన్మల మన్మరాలు మీ దగ్గర ఉన్నటువంటి స్కూల్ చదువుతారు సార్, అందుకని నాకు దగ్గర కావాలని చెప్పాను. తను కనికరించి చాలా పెద్ద బంగ్లా నాకు ఇచ్చున్నాడు. అంటే మనిషికి ఏది ఆశించకుంటే అనుకున్నటువంటి ఒక వరం మనకు వస్తుంది కాబట్టి ఆ విధంగా నాకు వచ్చింది. కాబట్టి నేను ఈ ప్రాంత వాస్తవిగా ఈ ప్రజలు రాజకీయ దీక్ష పెట్టినటువంటి ప్రాంతం తిన్నాను. ఈ ప్రాంతంలో తెలియదు ప్రజలకు తెలియదు, ఈ బస్ డిపో ఇనాగ్రేషన్ నాడే రాజకీయంగా నాకు ఒక రాజకీయ అస్త్రం దొరికింది. అస్త్రం దొరికింది నాకు సంతోష్ రెడ్డి గారు ఈ ఇనాగ్రేషన్ నాడు మన విజయభాస్కర్ గారు వచ్చినప్పుడు చాలామంది అడిగారు, అన్న బాజిరెడ్డి కూడా నన్ను రాలేదు ఎందుకో, నేనేం లేదు ఓన్లీ ఎంపీపీ ఉండొచ్చు అనుకుంటా. సరే వాడు రావాలా, రాకుంటే నడదా ఇవన్నీ, అంటే లేదన్న అక్కడ కాదు తను ఉంటే బాగుంటుండే అంటే, నిజంగా నేను లేకుండా ఏం కాదు కానీ అప్పుడు అక్కడ ఉండే నాకు క్రేజీ. అయితే ప్రెస్ వాళ్ళు అడిగారు, సార్ మరి బాజిరెడ్డి గారు మీకు దూరం అయితే ఎట్లా, నాకేం నష్టం లేదు చెప్పి నేను, బాజిరెడ్డి దూరమైన నాకు నష్టం అనే మాట ఏదో ప్రెస్లో వచ్చిందో అది నాకు అస్త్రంగా దొరికింది. నాకు దాన్ని పట్టుకుని స్థాయికి వచ్చింది నేను. దీనికి ఆ చరిత్ర ఉంది, ఈ డిపోకి ఆ చరిత్ర ఉంది. కాబట్టి చరిత్ర ఉన్నటువంటి డిపోను నాకు ఈ పని అప్పగించిన నా తమ్ముడు కాబట్టి తప్పకుండా దీనికి ఎంత డబ్బులు ఖర్చునా పర్లేదు. మరి దాదాపు దీనికి 2 కోట్లు అయ్యేటట్టున్నది. ఆ 2 కోట్లు కాకుండా బస్ స్టాండ్ కూడా రిపేర్ ఉంది కాబట్టి దానికి ఒక 50 లాక్స్ దానికి కావాలా. 2.5 కోట్లు తప్పకుండా ఎంపీ గారు పాపం ఎప్పుడు కూడా డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు సార్ అంటాడు పాపం.
నిజంగా లేవు కూడా లేకుండా ఏదో రకంగా కేసులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మరి ఇంకా ఎక్కువైతే మాత్రం మా తమ్ముడు పెట్టుకోవాలి, ఇరవై ఐదు యాభై ఐదు పెట్టుకోవాలి, తక్కేం లేవు. ఎల్డిఎఫ్ నిధులు ఎన్నడని వస్తాయి ముఖ్యమంత్రి స్వయంగా దగ్గర నిజంగా గర్వం చెప్తుంది. ఈ బస్ డిపో బస్ స్టాండ్ మొత్తం నీ పేరు మీదనే ఉన్నాడు. ఎంత రూపాయలు పెట్టండి పెట్టుకున్నాను పేరు మీకు పైసలు మాయ నా ఉద్దేశం ఏంటంటే మా తమ్ముడు మళ్ళా గెలవాలా. ఎవరైతే చెప్తారు, చాలా మంది చెప్తారు. నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఉన్నది, వాడు గెలిచిండు, దాని పేరు చెప్పలేను. ఆ పేరు నేనే పెట్టాను. వాడు గెలిచి తిరుగుతున్నాడు, ఊళ్ళ పని తిరుగుతున్నాడు, తిట్టు కూడా తిరుగుతున్నాడు, పని చేయడం పని చేయడాడు. వాడు ఎట్టున్నాడంటే తిట్టుబడదాం అంటే తిరుగుతున్నాడు, వాడికి వాడు తిరగబడదాం అంటే మన రాసుకుని తిరుగుతున్నాడు, జారిపోతున్నాడు. ఇది కథ అండి. అంటే విషయం అంటే వ్యక్తి గురించి మనం మాట్లాడాల్సి ఉండేది. పనికి మాసిన వాడు ఇళ్ళవరకు డిపాజిట్ కూడా అలాంటి వ్యక్తులు లేకపోతుంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గతంలో నేను ఉన్నవాడిని, కానీ ఎప్పుడు ఉన్నాము, ఎప్పుడు పవర్కి వచ్చినాము, ఒక మంచి నాయకుడు దానికి అధికారంలో ఉండేవాటి ఉన్నది, రెండుసార్లు వచ్చింది ఆయన చేయబట్టి. అలాంటి నాయకుడు రాడు, ఈ పార్టీకి గెలవదు ఉన్నవాడు చెప్తున్నాడు. మళ్ళా రాజశేఖర్ లాంటి వ్యక్తి రాడు, అలాంటి నాయకుడు రాడు. ఈయన కొకరిగారు పోడు, పనికి మార్చినవాడు, పర్సనల్ తిడతాడు, బీసీ నాయకులు తిడతాడు, ఎస్సీలు తిడతాడు, ఎస్టీలు తిడతాడు, వాడు తిరిగితే ఓటు అనుకునేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి పంపించిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు ఏజెంటు, చంద్రబాబు నాయుడు యొక్క నోట్లకి వెళ్ళే మాట మన అమెరికాలు తెలిసిండాడు. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసినాం, మంచి చక్క మిడబడికి ఇంటర్షన్ ప్రజలు అధికారానికి వెళ్ళి మరి వారి శిష్యుడు ఈయన ఇరవై పన్నెండు మూడు వేల కరెంట్ కరెంట్ జరుపుతుంది. అలాంటి వ్యక్తులు మనం నమ్మాల్సి ఉంటుంది. ఏదో మాట్లాడతారు, ఇవల్ల అన్నం పెట్టే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు చూస్తున్నారు అన్నం పెట్టే వ్యక్తికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ వ్యక్తి అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఎవరిని వదిలిపెట్టకుండా సహకారం చేస్తున్న వ్యక్తి, సమాజాన్ని చేస్తున్న వ్యక్తి. మరి అలా తెలంగాణ మోడల్ దేశమంతా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని, అలాంటి నాయకుడిని మనము అదృష్టవంతులం అని ముఖ్యమంత్రి మనకు కావడం. అలాంటి ముఖ్యమంత్రికి సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి తప్పకుండా మనకేది వరం ఇచ్చిండో దేవుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిండో ఆ వరాన్ని మనం తప్పకుండా అనుభవించాలా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలా. మరి దీన్ని మా మనిషి గారు గారు, తర్వాత మా ఏడి గారు ఉన్నారు, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు ముందే చెప్పాడు, కొత్త బస్ డిపో చేయొద్దు, కొత్త బస్సులు తేవద్దు, కొత్త గేమ్ పెట్టద్దు అన్నాడు. కొత్తది కాదా ఇది, పాతదే, అది దొరికింది మాకు ఆయన. దాన్ని బట్టి నేను చేద్దాం, తప్పు చేద్దాం, మనం త్వరగా చేద్దాం. మళ్ళీ వచ్చి మేము ఇద్దరు మీ దగ్గర చేస్తుంది, డోంట్ వరీ, మళ్ళీ చేస్తుంది. ఇవాళ ఇంకో విషయం చెప్తున్నా, నేను పక్కవాణ్ణి కాబట్టి, నేను బ్రదర్ని కాబట్టి నీకు నేను కూడా కోరుతా ఉంటే నాకు కూడా ఫోన్స్ ఇస్తున్నాడు వాళ్ళు. నాకు ఇవ్వలేను కదా, నాకు ఇచ్చిండు, నాకు ఇచ్చిండు, కానీ ఎంత ఇయ్యాడు, ఎంత ఇస్తాను, ఇంత ఇస్తే ఇవ్వలేకపోతాం మళ్ళా కొంత తక్కువ నెంబర్లో కొంచెం ఎక్కి మళ్ళా ఎచ్చిపెడు, నన్ను ఎచ్చిపెడు, ఎలా లేనాడు. నేను చూస్తున్నా ప్రతి మండల సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ నాకు బాగా ఎట్లుందంటే మన ఏమంటారు దాన్ని చూసుకోవాలా, అప్పుడు చూస్తామని నమ్మకం నాకు ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా మరి ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నా స్నేహితులందరినీ కలుసుకునే అవకాశం నా తమ్ముడు నాకు కల్పించినందుకు తెలంగాణ జై తెలంగాణ జై కేఎస్ఆర్టీసీ.